నమస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది గ్రూప్ వన్ నోటిఫికేషన్తో పాటు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది పోటీ పరీక్ష ఏదైనా కూడా ప్రతి పోటీ పరీక్షల్లో తప్పకుండా ఉండే ఒక టాపిక్ రీజనింగ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కండక్ట్ చేసే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉండే ఒక పేపర్ జనరల్ స్టడీస్ ఈ జనరల్ స్టడీస్లో మనకు హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ఇండియన్ జాగ్రఫీ ఈ అన్ని అంశాలతో పాటు లాజికల్ రీజనింగ్ అనలిటికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఉన్నది రీజనింగ్ అనేది ఈ రీజనింగ్ నుండి డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి దాదాపు ఇరవై నుండి ఇరవై ఐదు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది గ్రూప్ వన్ ఎగ్జామ్ కానీ గ్రూప్ టూ కానీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కన్వర్ట్ చేసే ఏ పోటీ పరీక్షలోనైనా కూడా గ్రూప్ ఫోర్ మినహా ఇతర ఏ పోటీ పరీక్షలోనైనా కూడా జనరల్ స్టడీస్లో నూట యాభై ప్రశ్నలలో దాదాపు ఇరవై నుండి ఇరవై ఐదు ప్రశ్నలు వస్తాయి ఇందులో ఈ రీజనింగ్లో ఒక ముఖ్యమైన టాపిక్ కోడింగ్ అండ్ డీ కోడింగ్ సో ఈరోజు మనము కోడింగ్ అండ్ డీ కోడింగ్ గురించి తెలుసుకుందాం గ్రూప్ వన్ గ్రూప్ టూలో ఒకటి లేదా రెండు ప్రశ్నలు రావచ్చు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండ్ కానిస్టేబుల్ కనీసం నాలుగు లేదా ఐదు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది అసలు కోడింగ్ అంటే ఏమిటి డీకోడింగ్ అంటే ఏమిటి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఒక రహస్యమైన సందేశాన్ని ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే తెలుగు ఇంగ్లీష్ హిందీ ఇలా మనకు తెలిసిన ఏ భాషలో పంపించినా కూడా ఇతరులు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకు తెలిసిన భాషలు కాకుండా రష్యనో జపనీసో లేదా ఇతర వేరే భాషలో మనం పంపించినట్లయితే ఈరోజు మనకున్న టెక్నాలజీ వల్ల ఏ లాంగ్వేజ్లో ఉన్న అయినా కూడా మనము అతి తక్కువ సమయంలో ఇంటర్నెట్ ఆధారంగా దాని యొక్క మీనింగ్ మనం తెలుసుకోగలుగుతున్నాం మనం పంపిస్తున్న ఒక సమాచారాన్ని ఎవరు ఎంత ప్రయత్నించినా కూడా దాని యొక్క మీనింగ్ తెలియకుండా ఉండాలి అంటే ఏకైక మార్గం ఏంటి ఎవరికి తెలియని కొత్త భాషలో మనం తయారు చేయాలి అంటే ఇప్పుడు మనము ఒక కొత్త భాష తయారు చేయాలి అంటే అది మామూలు విషయం కాదు ఎందుకు ఏ భాషలోనైనా కూడా లక్షలాది పదాలు ఉంటాయి ఆ పదాలు క్రియేట్ చేయాలి దాంతోపాటు సెంటెన్స్ ఫార్మేషన్ ఉంటుంది ఆ వాక్య నిర్మాణం తయారు చేయడం అంటే ఒక నెల ఒక సంవత్సరం కాదు మన జీవితకాలం కూడా సరిపోదు సో కాబట్టి ఆల్రెడీ ఉన్న భాషలో ఏదో ఒక భాషను తీసుకొని దానిని మనం స్వల్ప మార్పులు చేస్తూ స్వల్ప మార్పులు చేస్తూ కొత్త భాషను మనం తయారు చేయవచ్చు ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది ఇతర భాష అభ్యర్థులకి కొత్త టాపిక్ కావచ్చేమో కానీ తెలుగు అభ్యర్థులకి ఇది కొత్త టాపిక్ కాదు ఎందుకంటే వారికి తెలియకుండానే వారికి తెలియకుండానే హై స్కూల్లో కొంతమంది ఈ కోడింగ్ అని డీ కోడింగ్ని వాడుతూ ఉన్నారు ఎలా వాడుతున్నారు అంటే కా భాష అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది అందరికీ కాకుండా దాదాపు చాలామందికి ఈ కా భాష గురించి పరిచయం ఉంటుంది అంటే ఏంటి అసలు కా భాష అంటే ఏమిటి అంటే విజయము అనాలి అంటే ప్రతి అక్షరం ముందు కా అనే ఒక అక్షరం చేర్చి చాలామంది తెలుగు వారు మాట్లాడుతున్నారు కవి కజా కయ కము అని దాన్ని మనం కోడింగ్ అంటున్నాము బట్ ఈరోజు మనకు పోటీ పరీక్షలో చూసినట్లయితే ఈ కోడింగ్ అండ్ డీ కోడింగ్ అనేది పూర్తిగా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ మీద అదేవిధంగా అంకెల మీద సంఖ్యల మీద డిపెండ్ అయి ఉంటుంది ఈరోజు ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ ఎవరు వాడుతున్నారు అంటే మన భారతదేశంలో ఉన్న అన్ని సెక్యూరిటీ వ్యవస్థలు మిలిటరీ నేవీ ఎయిర్ ఫోర్స్ వారితో పాటు మన పక్కనే ఉన్న మన సివిల్ పోలీసులు వీరందరూ కూడా ఈ కోడింగ్ అండ్ డీ వాడుతున్నారు ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ నుండి ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది ఒకవేళ మనకు ఏదైనా ఒక పేపర్లో కోడింగ్ అండ్ డీకోడింగ్ నుండి ఒక ప్రశ్న లేదు అంటే దాన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే రీజనింగ్ అనేది అందులో అసలు సిలబస్ కానే కాదు ఏ పోటీ పరీక్షలో అయితే రీజనింగ్ అనేది ఒక సిలబస్ అవుతుందో ఖచ్చితంగా అందులో కోడింగ్ అండ్ డీకోడింగ్ నుండి కనీసం ఒకటి లేదా రెండు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది సో కాబట్టి ఈ టాపిక్ నుండి మనము ప్రశ్నలు ఎలా వస్తాయి వివిధ రకాల మోడల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కోడింగ్ అండ్ డి కోడింగ్లో ఎన్నో మోడల్స్ ఉన్నాయి ప్రతి మోడల్ నుండి కూడా మనం కొన్ని ప్రశ్నలు చూద్దాం తెలుగు మీడియం అభ్యర్థులు అయినప్పటికీ కూడా ఈ కోడింగ్ అండ్ డికోడింగ్లో ఉండే ప్రశ్నలు అన్ని కూడా ఇంగ్లీష్లో ఉన్న ఆల్ఫాబెట్స్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి సో వాటి గురించి మనం చూద్దాం ఫస్ట్ వన్ బై వన్ ఇందులో ముందుగా జనరల్ కోడింగ్ గురించి చూద్దాం ఫస్ట్ మోడల్ జనరల్ కోడింగ్ జనరల్ కోడింగ్ మనం పరిశీలించినట్లయితే ఉదాహరణ చూడండి ఒక కోడ్ భాషలో బ్లేడ్ బిఎల్ఏడిఏ ఒక కోడ్ భాషలో బ్లేడ్ అనే పదాన్ని ఒక కోడ్ భాషలో బ్లేడ్ అనే పదాన్ని ఎంవిఆర్ఎస్కేగా సూచిస్తే ఒక కోడ్ భాషలో బ్లేడ్ అనే పదాన్ని ఎంవిఆర్ఎస్కేగా సూచిస్తే అదే కోడ్ భాషలో బేల్ అనే పదాన్ని ఏ విధంగా రాస్తారు అదే కోడ్ భాషలో బేల్ అనే పదాన్ని ఏ విధంగా రాస్తారు ఇక్కడ మీరు గమనించండి ఇది గతంలో వచ్చిన ప్రశ్న ఇక్కడ బ్లేడ్ బ్లేడ్ అనేదానికి బేల్ అనేదానికి తేడా ఏంటి అంటే ఈ బేల్ అనే పదంలో ఉన్న నాలుగు అక్షరాలు కూడా బ్లేడ్ అనే పదంలో ఏదో ఒక చోట రావడం జరిగింది ఏదో ఒక చోట రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు బీకీఎంకి ఉన్న సంబంధం ఏంటి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఎల్ నుండి వి ఎలా రాయగలిగాము దీని గురించి మనం ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు కారణం ఏంటి అంటే బేల్ బిఏఎల్ఏ బేల్ అనే పదంలో ఉన్న ప్రతి అక్షరం కూడా బ్లేడ్లో వచ్చింది కాబట్టి జస్ట్ వాటిని కాపీ కొడుతూ రాయండి సరిపోతుంది బి అనేది మొదటి అక్షరం దీన్ని మనం ఎమ్గా రాయడం జరిగింది ఏ థర్డ్ లెటర్ ఏని మనం ఆర్గా రాయడం జరిగింది ఎల్ ఈజ్ అ సెకండ్ లెటర్ ఎల్ని విగా రాసాము ఈ చివరి అక్షరము ఈని మనం కేగా రాసాం అంటే బేల్ అనే పదాన్ని వి కేగా రాయవచ్చు అండ్ ద నెక్స్ట్ వన్ గతంలో గ్రూప్ టూలో వచ్చిన ప్రశ్న ఇది మూడు మార్కుల కోసం రావడం జరిగింది ఈ ప్రశ్న చూడండి ఒక ప్రత్యేకమైన కోడ్ భాషలో ఒక ప్రత్యేకమైన కోడ్ భాషలో జీరాక్స్ కాపీ ఒక ప్రత్యేకమైన కోడ్ భాషలో జీరాక్స్ కాపీ ఆఫ్ జిరాక్స్ కాపీ ఆఫ్ బిల్ వాజ్ సెంట్ జిరాక్స్ కాపీ ఆఫ్ బిల్ వాజ్ సెంట్ ఒక ప్రత్యేకమైన కోడ్ భాషలో జీరాస్ కాపీ ఆఫ్ బిల్ వాజ్ సెంట్ను బిల్ వాజ్ సెంట్ను ఏ విధంగా రాశారు జెడ్ జి Q, 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 Z, E, -Q R, A, -Q H, D, K, N, క్యూ జెడ్ ఈ U, G, P, V. ఇది గతంలో వచ్చిన ప్రశ్న మూడు మార్కులు ఈ ప్రశ్న రావడం జరిగింది ఒక ప్రత్యేకమైన కోడ్ భాషలో జీరాస్ కాపీ ఆఫ్ బిల్వా సెంట్ అనే పదాన్ని జెడ్ జెడ్జిటిక్యూజెడ్ ఈక్యూఆర్ఏ క్యూహెచ్ డీకేఎన్ఎన్ వైసీయు యూజీపీవీగా రాస్తే అదే కోడ్ భాషలో అదే కోడ్ భాషలో వాటర్ బ్లిష్డ్ అండ్ గ్రూప్ అండ్ గ్రూప్ ఈ మూడు పదాలని ఏ విధంగా రాస్తారు వాటర్ బ్లిస్ట్ అండ్ గ్రూప్ అనే పదాలను ఏ విధంగా రాస్తారు ఇవి గతంలో మూడు క్వశ్చన్లు ఇచ్చారు ప్రతి క్వశ్చన్కి ఒక మార్కు చొప్పున మూడు ప్రశ్నలకి మూడు మార్కులు ఇవ్వడం జరిగింది ఇక్కడ వాటర్ అనే పదాన్ని మనం పరిశీలించినట్టయితే అందులో ఐదు అక్షరాలు ఉన్నాయి డబ్ల్యూఏటిఈఆర్ ఐదు అక్షరాలు సో ఈ డబ్ల్యూ వాటర్లో ఉన్న ప్రతి అక్షరం కూడా మనకు పైన ఇచ్చిన జిరాస్ కాపీ ఆఫ్ బిల్వాస్ అంటే బిల్వాస్ సెంట్ అనే పదంలో ఏదో ఒక చోట రావడం జరిగింది ఏదో ఒక చోట రావడం జరిగింది సో కాబట్టి వాటి యొక్క కోడ్స్ చూసి యథావిధిగా రాయండి డబ్ల్యూని మనము వైగా రాయడం జరిగింది ఏ ఇక ఏని సిగా రాసాము చూడండి ఏ ఈ కోడ్ యాజ్ సి సెంట్లో టీ ఉంది టీని మనము విగా రాయడం జరిగింది అండ్ ఈ సెకండ్ లెటర్ ఈ ఈని జీగా రాయడం జరిగింది అండ్ ఆర్ ఆర్ని టీగా రాసాం అంటే వాటర్ అనే పదాన్ని ఏ విధంగా రాస్తున్నామో అదే కోడ్ భాషలో వాటర్ అనే పదాన్ని వైసీవిజీటీగా రాయడం జరుగుతుంది వాటర్ అనే పదాన్ని వైసీవిజీటీగా దెన్ నెక్స్ట్ వన్ బ్లిష్ బిఎల్ఐఎస్టీ బ్లిస్ట్ ఇందులో కూడా ఐదు అక్షరాలు ఉన్నాయి ఈ ఐదు అక్షరాలు కూడా పైన ఇచ్చిన మనకు వాక్యంలో పైన ఇచ్చిన ఇంగ్లీష్ వాక్యంలో ఏదో ఒక చోట ఈ ఐదు అక్షరాలు రావడం జరిగింది సో కాబట్టి చూడండి బీని మనము డిగా రాస్తున్నాము అంటే సేమ్ రాయండి డి అండ్ ఎల్ బిల్లో ఎల్ ఉంది ఎల్ని మనము ఎన్గా రాసాం కాబట్టి ఇక్కడ ఎన్ రాయండి ఐ ఐ ఈస్ కోడేజ్ కే ఐని కేగా రాసాము అండ్ ఎస్ బ్లిష్లో ఎస్ ఉంది ఎస్ని మనము యూగా రాసాము అండ్ టీ లాస్ట్ లెటర్ టీ టీని వీగా రాయడం జరిగింది అంటే బ్లిష్ అనే పదాన్ని అదే కోడ్ భాషలో మనం ఏ విధంగా రాస్తున్నాము అంటే డిఎన్కే యూవి మొదటి రెండు పదాల్లో ఉన్న అక్షరాలు ప్రతి అక్షరం కూడా పైన ఇంగ్లీష్ వాక్యాలను ఇవ్వడం జరిగింది కాబట్టి ఏమాత్రం మనం ఆలోచించకుండా ఇచ్చిన అక్షరాల ఆధారంగా జస్ట్ కాపీ కొడుతూ వాటి యొక్క కోట్ రాయగలుగుతున్నాం కానీ థర్డ్ వర్డ్ గ్రూప్ అనే పదం మనం చూసినట్లయితే సో గ్రూప్ అనే పదంలో ఉన్న అక్షరాలలో జీ అనే అక్షరం పైన ఎక్కడ కూడా రాలేదు కాబట్టి కొంతమంది మిత్రులు చేసే పని ఏంటి అంటే ఇక్కడ ఈని జీగా రాయగలిగాం కాబట్టి జీని ఈగా తీసుకుంటున్నారు రివర్స్ ఆర్డర్లో ఆ విధంగా మీరు చేయకండి ఎక్స్ని జడ్గా రాయగలుగుతున్నాం కానీ జడ్ని మనం ఎక్స్గా రాయలేము రాయకూడదు ఉదాహరణకు చూడండి ఇక్కడ ఆర్ అనే అక్షరాన్ని ఆర్ అనే ఎక్స్ట్రాని టీగా రాసాం చివర ఇక్కడ సెంట్లో టీ ఉంది ఈ టీని మనము ఆర్గా రాసాము అంటే లేదు సో కాబట్టి పైన ఇచ్చిన వాక్యము జీరాస్ కాపీ ఆఫ్ బిల్వా సెంట్ అనేది ఒక ఇంగ్లీష్ వాక్యము దాన్ని మనం చదవగలము రాయగలము అర్థం చేసుకోగలము కూడా కింద ఇచ్చింది అది కోడ్ లాంగ్వేజ్ దాన్ని మనం చదవలేము దాని యొక్క మీనింగ్ కరెక్ట్గా మనకు తెలియదు సో కాబట్టి మనం ఏం చేయాలి ఎక్స్ని జడ్గా రాయగలుగుతున్నాం కానీ జడ్ని ఎక్స్గా తీసుకోకూడదు ఇప్పుడు మనం ఏం చేయాలి మొదట జి అనే అక్షరం రాలేదు కాబట్టి ఇప్పుడు ఎక్స్కి జడ్కి ఉన్న సంబంధం ఏంటి ఈకి జీకి ఉన్న సంబంధం ఏంటి ప్రతి అక్షరాన్ని కూడా కోడ్ భాషలో ఏదో ఒక లెటర్ చేత రాయడం జరిగింది వాటి మధ్య ఉన్న సంబంధం ఏంటి ఇప్పుడు మీరు ఆలోచించండి ఇప్పుడు ఆలోచించండి ఎక్స్ని జడ్గా రాయగలిగాము అంటే ఎక్స్ తర్వాత రెండో అక్షరము జడ్ అవుతుంది వై జెడ్ ఈని జీగా రాస్తున్నాం అంటే ఈకి జీకి ఉన్న సంబంధం ఏంటి ఈ తర్వాత ఎఫ్ అనే లెటర్ వదిలేసి నెక్స్ట్ జీ రాయడం జరిగింది మరి ఆర్ ఆర్ని మనం టీగా రాస్తున్నాము ఆర్ తర్వాత ఎస్ వదిలేసి టీ అంటే ఇలా ప్రతి అక్షరాన్ని కూడా దాని తర్వాత ఒక అక్షరాన్ని పెట్టి రెండవ అక్షరం చేత కోడ్ చేయడం జరుగుతుంది మరి ఇలా చేస్తున్నప్పుడు ఇక వై అనే లెటర్ ఉంది కాపీలో వై అనే లెటర్ వైని ఏ విధంగా రాస్తున్నాం వై తర్వాత రెండవ అక్షరం చేత కోడ్ చేయాలి మరి ఇంగ్లీష్లో వై తర్వాత టూ లెటర్స్ ఉన్నాయా లేవు ఒకే ఒక అక్షరం జెడ్ మాత్రమే ఉంది సో ఇక్కడ మనకు వై తర్వాత జెడ్ వచ్చింది అన్నప్పుడు జెడ్ తర్వాత మళ్ళీ మనం ఏ తీసుకోవాలి అంతేగాని కొత్తగా వేరే అక్షరాలు క్రియేట్ చేయకండి మనం జస్ట్ లాంగ్వేజ్ ఫాలో అయ్యే వాళ్ళమే కానీ లాంగ్వేజ్ క్రియేట్ వాళ్ళం కాదు కాబట్టి కొత్తగా లెటర్స్ మీద తీసుకోకూడదు ఉదాహరణకి లెటర్స్ అన్నీ కూడా ఇలా సర్కిల్ షేప్లో ఉన్నాయనుకోండి ఏబిసిడి అలా ఎక్స్ వై జెడ్ జెడ్ తర్వాత మళ్ళీ ఏబీసీ ఇవి మనకు పునరావృతం అవుతూ ఉంటాయి సో కోడింగ్ అండ్ డీకోడింగ్లో కానీ ముఖ్యంగా రీజనింగ్లో కోడింగ్ అండ్ డీకోడింగ్ కానీ తర్వాత మనం చెప్పుకోబోయే లెటర్ సిరీస్ లెటర్ ఎనాలసీ లెటర్ క్లాసిఫికేషన్ ఇందులో ఏదైనా కూడా ప్రతి టాపిక్లో కూడా జెడ్ తర్వాత వచ్చే అక్షరం ఏంటి అంటే మీరు కొత్త అక్షరం తయారు చేయకండి కొత్తగా క్రియేట్ చేయకండి జెడ్ తర్వాత వచ్చే అక్షరం అన్నప్పుడు ఏగా తీసుకోవాలి ఏకన్నా ముందు నక్షరం అంటే ఏంటి ఏకన్నా ముందు నక్షరం జెడ్ తీసుకోవాలి జెడ్ తర్వాత మనం ఏ తీసుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఇక మాకు ఇప్పుడు చూద్దాండి జి అనే అక్షరం లేదు సో పైన ఉన్న ఇంగ్లీష్ అక్షరాన్ని కోడ్ అక్షరం మనం పోల్చినట్లయితే ప్రతి అక్షరాన్ని కూడా దాని తర్వాత ఉన్న రెండవ అక్షరం చేత కోడ్ చేయడం జరిగింది ఇక వైని వై తర్వాత సెకండ్ లెటర్ జెడ్ ఏగా రాసాము సో ఇప్పుడు చెప్పండి గ్రూప్ అనే పదంలో జీ అనే అక్షరాన్ని ఏ విధంగా రాయాలి జీ అనే అక్షరం అందులో లేదు కాబట్టి జీని దాని తర్వాత రెండవ అక్షరమైన హెచ్ఐ చేత సూచిస్తాము అండ్ ఆర్ ఎస్ టీఆర్ని ఆల్రెడీ ఇక్కడ మన పైన ఉంది ఆర్ అనే అక్షరము ఆర్ని టీగా రాస్తున్నాము ఆర్ తర్వాత రెండవ అక్షరము టి అండ్ ఓ ఓ ఓని మనము క్యూగా రాయడం జరిగింది ఓ తర్వాత రెండవ అక్షరము క్యూ అండ్ యు మనకిచ్చిన పదంలో పైన యూ కూడా ఎక్కడా లేదు లేనప్పుడు ఏం చేయాలి ఏ అక్షరం అయితే లేదో దానిని తర్వాత రెండవ అక్షరం ఏదో కోడ్ చేయాల్సి ఉంటుంది సో యూ తర్వాత వచ్చే నెక్స్ట్ అక్షరము తర్వాత రెండవ అక్షరము డబ్ల్యూ అవుతుంది అండ్ పి పిని మనము ఆర్గా రాస్తున్నాం కాబట్టి ఈ కోడ్ భాషలో గ్రూప్ అనే పదాన్ని క్యూ డబ్ల్యూఆర్గా రాయవచ్చు క్యూ డబ్ల్యూఆర్గా రాయవచ్చు ఇది కోడింగ్ అండ్ డికోడింగ్లో ఉన్న మొదటి మోడల్ కోడింగ్ అను డికోడింగ్లో ఉన్న మొదటి మోడల్ సెకండ్ మోడల్ ఈ సెకండ్ మోడల్లో కొన్ని మనం ప్రశ్నలు పరిశీలిద్దాం ఈ సెకండ్ మూల ఏంటి అంటే కోడ్ బై ఫార్వర్డ్ సీక్వెన్స్ ప్యాటర్న్ ఏంటి ఫార్వర్డ్ సీక్వెన్స్ ప్యాటర్న్ అంటే ముందుకు వెళ్ళడము సో ముందు స్టెప్ని మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడ ముందు క్వశ్చన్ చూడండి ఒక ప్రత్యేకమైన కోడ్ భాషలో ఒక ప్రత్యేకమైన కోడ్ భాషలో వాటర్ డబ్ల్యూఏటిఈఆర్ వాటర్ అనే పదాన్ని మనము వాటర్ అనే పదాన్ని ఎక్స్ బి యువ్ఎస్గా రాస్తే అదే కోడ్ భాషలో డ్రింక్ అనే పదాన్ని ఏ విధంగా రాస్తాము ఒక ప్రత్యేకమైన కోడ్ భాషలో వాటర్ అనే పదాన్ని ఎక్స్ బియూఎఫ్ఎస్గా రాస్తే అదే కోడ్ భాషలో డ్రింక్ అనే పదాన్ని ఏ విధంగా రాస్తాము మీరు చేయాల్సింది ఏంటి ఇక్కడ డబ్ల్యూకి ఎక్స్కి సంబంధం ఏంటి డబ్ల్యూ తర్వాత ఇంగ్లీష్లో ఉన్న లెక్క అక్షరాలలో డబ్ల్యూ తర్వాత వచ్చే అక్షరం ఎక్స్ ఏని బీగా రాసాము అంటే ఏ తర్వాత ఇమీడియట్గా వచ్చే అక్షరము బి అవుతుంది టీ తర్వాత యు ఈ తర్వాత ఎఫ్ ఆర్ తర్వాత ఎస్ అంటే ప్రతి అక్షరాన్ని కూడా దాని తర్వాత అక్షరం చేత కోట్ చేయడం జరిగింది సేమ్ ఇప్పుడు కూడా అదేవిధంగా డ్రింక్ అనే పదాన్ని ఏ విధంగా కోట్ చేస్తాము అంటే డ్రింక్ అనే పదంలో ఉన్న ప్రతి అక్షరాన్ని కూడా దాని తర్వాత అక్షరం చేత కోట్ చేయండి డి తర్వాత వచ్చే అక్షరము ఈ ఆర్ ఆర్ తర్వాత వచ్చే అక్షరము ఎస్ ఐ ఐ తర్వాత వచ్చే అక్షరము జే ఎన్ తర్వాత ఓ అండ్ కే తర్వాత చక్షణం ఎల్ సో ఒక ప్రత్యేకమైన కోడ్ భాషలో వాటర్ అనే పదాన్ని ఎక్స్బియూఎఫ్ఎస్గా రాస్తే అదే కోడ్ భాషలో డ్రింక్ అనే పదాన్ని ఈఎస్ రాస్తాం ఇక్కడ మీకు మరొక ప్రశ్న చూడండి ఇక మరొక ప్రశ్న ఒక ప్రత్యేకమైన కోడ్ భాషలో రెడ్ అనే పదాన్ని ఒక ప్రత్యేకమైన కోడ్ భాషలో రెడ్ ఆర్ఈడి రెడ్ రెడ్ అనే పదాన్ని మనము ఏ విధంగా రాస్తున్నాము అంటే టీ ఎఫ్ ఒక ప్రత్యేకమైన కోడ్ భాషలో రెడ్ అనే పదాన్ని టీజీఎఫ్గా రాస్తే అదే కోడ్ భాషలో అదే కోడ్ భాషలో స్కై అనే పదాన్ని ఏ విధంగా రాస్తాము జనరల్గా మనకు ఎగ్జామ్లో మనకు ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన ఆప్షన్లో ఒకటి కరెక్ట్ ఆన్సర్ మీరు కరెక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి రిమైనింగ్ త్రీ ఎలిమినేట్ చేస్తాం మనం సో ఇక చూడండి రెడ్ అనే పదాన్ని టీజీఎఫ్కి రాస్తే స్కై అనే పదాన్ని ఏ విధంగా రాస్తాము రెడ్కి టీజీఎఫ్కి ఉన్న సంబంధం ఏంటో చూడండి ఆర్ అనేది ఇంగ్లీష్లో పద్దెనిమిదో అక్షరం మీకు ఈ కోడింగ్ డీ కోడింగ్లో బాగా చేయాలి అంటే మీరు ఆల్ఫాబెట్స్ పొజిషన్ నెంబర్స్గా నేర్చుకుని ఉండాలి ఏ నుండి జెడ్ వరకు ఆల్ఫాబెట్స్ పొజిషన్ నెంబర్స్ జెడ్ నుండి ఏ వరకు వాటి యొక్క స్థాన విలువలు మీకు తెలిసి ఉండాలి అదేవిధంగా వాటి యొక్క స్థాన విలువలు స్థానాక్షరాలకు తెలిసి ఉంటే బాగుంటుంది సో రెడ్ అనే పదాన్ని టీజీఎఫ్కి రాస్తే అదే కోడ్ భాషలో స్కై అనే పదాన్ని ఏ విధంగా రాస్తాం ఇంగ్లీష్లో ఆర్ అనేది పద్దెనిమిదో అక్షరము టీ అనేది ఇరవై అక్షరం సో పద్దెనిమిది ప్లస్ రెండు ఇరవై ఐదో అక్షరము జి ఏడో అక్షరం ఐదు ప్లస్ రెండు ఏడు డి నాలుగో అక్షరము ఎఫ్ఆర్ అక్షరం అంటే ప్రతి అక్షరాన్ని కూడా రెండు కలిపితే ప్రతి అక్షరం యొక్క స్థాన విలువలకి రెండు కలిపితే వచ్చే నెంబర్ యొక్క అక్షరాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది సో చూద్దాం ఇప్పుడు ఎస్ అనేది పంతొమ్మిదో అక్షరము పంతొమ్మిది ప్లస్ రెండు ఇరవై ఒకటి ఇరవై ఒకటో అక్షరము యు అవుతుంది కే అనేది పదకొండో అక్షరము దానికి టూ యాడ్ చేయాలి పదకొండు ప్లస్ రెండు పదమూడు పదమూడు అక్షరము పదమూడు అక్షరము ఎం అవుతుంది పదమూడు అక్షరము ఎం అవుతుంది అండ్ వై వై తర్వాత రెండో అక్షరము జెడ్ ఏ జెడ్ ఏ సో ఆ కోడ్ భాషలో స్కై అనే పదాన్ని మనము యుఎంఈగా రాయవచ్చు యుఎంఈగా రాయవచ్చు నెక్స్ట్ వన్ ఒక ప్రత్యేకమైన కోడ్ భాషలో ఒక ప్రత్యేకమైన కోడ్ భాషలో టేబుల్ ఒక ప్రత్యేకమైన కోడ్ భాషలో టేబుల్ అనే పదాన్ని మనము ఏ విధంగా రాస్తున్నాం ఒకసారి చూడండి టేబుల్ అనే పదాన్ని ఒకటి యు టేబుల్ అనే పదాన్ని యూసీఈ పీజేగా రాస్తే ఒక ప్రత్యేకమైన కోడ్ భాషలో టేబుల్ అనే పదాన్ని యూసీఈ పీజేగా రాస్తే అదే కోడ్ భాషలో చైర్ అదే కోడ్ భాషలో చైర్ అనే పదాన్ని మనం ఏ విధంగా రాస్తాము చైర్ అనే పదాన్ని ఏ విధంగా రాస్తాము అంటే ముందుగా టేబుల్లో ఉన్న పదానికి ఆ కోడ్ పదానికి ఉన్న సంబంధం ఏంటో చూడండి టీని మనము యువగా రాస్తున్నాము అంటే మీకు ఇక్కడ అక్షరాల యొక్క స్థాన విలువలు తెలిస్తే ఇది చాలా ఈజీగా ఉంటుంది టీ అనేది ఇరవై అక్షరము యు అనేది ఇరవై ఒక్కటో అక్షరం అంటే మొదటి అక్షరం యొక్క స్థాన విలువలకి ఒకటి కలపగా నెక్స్ట్ కో పదంలో మొదటి అక్షరం రావడం జరుగుతుంది అండ్ ఏ అనేది ఇక్కడ ఏని మనం సిగా రాస్తున్నాం ఏ మొదటి అక్షరము సి మూడవ అక్షరం మొదటి అక్షరం యొక్క స్థాన విలువకి రెండు కలిపితే మూడు వస్తుంది సో మూడో అక్షరం సి బి రెండవ అక్షరము బిని మనం ఈగా రాసాము అంటే బి టూ లెటర్ సెకండ్ లెటర్ ఈ ఫిఫ్త్ లెటర్ టూ ప్లస్ త్రీ ఈజ్ ఫైవ్ ఎల్ని మనం పిగా రాసాము ఇంగ్లీష్లో ఎల్ అనేది పన్నెండో అక్షరము ఎల్ అనేది పన్నెండో అక్షరము పి అనేది పదహారో అక్షరం పన్నెండు ప్లస్ నాలుగు పదహారు చివరిగా ఈని మనం జేగా రాసాము ఇంగ్లీష్లో ఈ అనేది ఐదో అక్షరము జే అనేది పదో అక్షరం సో టేబుల్ అనే పదంలోని అక్షరాన్ని మనం యూసీఈపి పీజీగా రాసాం అంటే వాటి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని ఒకసారి మనం పరిశీలించినట్లయితే టేబుల్ అనే పదంలోని ప్రతి అక్షరానికి వరుసగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ యాడ్ చేయడం వలన నెక్స్ట్ పదం రావడం జరిగింది సేమ్ అదే విధంగా చైర్ అనే పదాన్ని చూద్దాం వీటికి కూడా వరుసగా మనం వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది సి అనేది మూడో అక్షరము మూడు ప్లస్ ఒకటి నాలుగు నాలుగో అక్షరం డి అవుతుంది హెచ్ అనేది ఎనిమిదో అక్షరం ఎనిమిది ప్లస్ రెండు పది పదో అక్షరము జీ అవుతుంది ఏ అనేది మొదటి అక్షరం వన్ ప్లస్ త్రీ ఫోర్ ఫోర్త్ లెటర్ ఈస్ డి ఐ నైన్త్ లెటర్ నైన్ ప్లస్ ఫోర్ థర్టీన్ ద థర్టీన్ లెటర్స్ ఎం ఆర్ ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ ఫైవ్ ట్వంటీ త్రీ ట్వంటీ థర్డ్ లెటర్స్ డబ్ల్యూ సో ఒక ప్రత్యేకమైన కోడ్ భాషలో చైర్ని మనము యూసీఈ పీజీగా రాస్తే అదే కోడ్ భాషలో చైర్ అనే పదాన్ని మనం ఎలా రాస్తున్నాము అంటే డిజేడిఎండబ్ల్యూగా రాస్తున్నాం అంటే ఆ పదంలోని అక్షరాల యొక్క స్థాన విలువలకి వరుసగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కలిపితే నెక్స్ట్ స్థానం విలువలు వస్తున్నాయి కాబట్టి ఆ విధంగా చేయండి సి త్రీ త్రీ ప్లస్ వన్ ఫోర్ ఫోర్త్ లడే జే హెచ్ ఎయిట్ ఎయిట్ ప్లస్ టూ టెన్ టెన్త్ లడే జే ఏ వన్ వన్ ప్లస్ త్రీ ఫోర్ ఫోర్త్ లెటర్స్ డి ఐ నైన్ నైన్ ప్లస్ ఫోర్ థర్టీన్ థర్టీన్ ఎం ఆర్ ఎయిటీన్ ఫైవ్ ప్ల ట్వంటీ త్రీ ట్వంటీ థౌ లెటర్స్ డబ్ల్యూ సో అదే కోడ్ భాషలో చైర్ అనే పదాన్ని యూజేడిఎండబ్ల్యూగా రాయవచ్చు నెక్స్ట్ వన్ మనకు క్వశ్చన్ రాయండి ఒక ప్రత్యేకమైన పో ఒక ప్రత్యేకమైన కోడ్ భాషలో ఒక ప్రత్యేకమైన కోడ్ భాషలో స్టడీ ఎస్టీయుడివై ఒక ప్రత్యేకమైన కోడ్ భాషలో స్టడీ అనే పదాన్ని ఒక ప్రత్యేకమైన కోడ్ భాషలో స్టడీ ఎస్టియుడివై స్టడీ అనే పదాన్ని ఒక ప్రత్యేకమైన కోడ్ భాషలో స్టడీ స్టడీ అనే పదాన్ని స్టడీ అనే పదాన్ని ఎక్స్ 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 ఎఫ్ జడ్గా రాస్తే అదే కోడ్ భాషలో ఎగ్జామ్స్ అనే పదాన్ని ఏ విధంగా రాస్తాము ఇందులో అక్షరాల యొక్క స్థాన విలువలు మీకు తెలిస్తే దీని యొక్క కాన్సర్ సులభంగా కనుక్కోవచ్చు ఇంగ్లీష్లో ఎస్ అనేది పంతొమ్మిదో అక్షరము ఎక్స్ ఇరవై నాలుగు పంతొమ్మిది ప్లస్ ఐదు ఇరవై నాలుగు టీ ఇరవై టీని ఎక్స్గా రాశాము అంటే ఎక్స్ అనేది ఇరవై నాలుగు ఇరవైకి నాలుగు కలిపితే ఇరవై నాలుగు యు ఇరవై ఒకటి ఎక్స్ ఇరవై నాలుగు సో ఇరవై ఒకటి ప్లస్ మూడు ఇరవై నాలుగు డిని ఎఫ్గా రాసాము డి అనేది నాలుగు అక్షరము ఎఫ్ ఆరు అక్షరము నాలుగు ప్లస్ రెండు ఆరు వై ప్లస్ వన్ జెడ్ అంటే ఈ పదంలో ఉన్న స్టడీ అనే పదంలో ఉన్న ప్రతి అక్షరానికి వాటి స్థాన విలువలకి వరుసగా ఐదు నాలుగు మూడు రెండు ఒకటి కలపడం వలన నెక్స్ట్ వర్డ్ రావడం జరిగింది సేమ్ ఇక్కడ కూడా అదేవిధంగా చేద్దాం మనం ఐదు నాలుగు మూడు రెండు ఒకటి ఇంగ్లీష్లో ఈ అనేది ఐదవ అక్షరము ఐదు ప్లస్ ఐదు పది పదవ అక్షరము జే అవుతుంది అండ్ ఎక్స్ ఇరవై నాలుగు ఇరవై నాలుగు ప్లస్ నాలుగు ఇరవై ఎనిమిది అవుతుంది నిజానికి మనకు ఇంగ్లీష్లో ఇరవై ఎనిమిది అక్షరాలు లేవు ఏదైనా ఒక స్థాన విలువ ఇరవై ఆరు కన్నా ఎక్కువగా వచ్చినట్లయితే మనం చేయాల్సింది అందులో నుండి ఇరవై ఆరు మైనస్ చేయండి ఎందుకు అంటే అక్షరాలని ఒక సర్కిల్ ఫామ్లో ఉన్నాయి అనుకున్నప్పుడు ఏ బిసి అలా వై జెడ్ వరకు రాస్తే ఏ యొక్క స్థానంలో ఒకటి బి రెండు సి మూడు వై అనేది ఇరవై ఐదు జెడ్ ఇరవై ఆరు అవుతుంది ఇరవై ఆరు తర్వాత నెక్స్ట్ ఇరవై ఏడు అక్షరం ఏది అంటే ఏ అనేది ఇరవై ఏడు అక్షరం అవుతుంది ఏ అనేది ఇరవై ఏడు అక్షరము బి ఇరవై ఎనిమిదో అక్షరం అవుతుంది సి ఇరవై తొమ్మిదో అక్షరం అంటే అక్షరం యొక్క స్థాన విలువ ఇరవై ఆరు కన్నా ఎక్కువగా వస్తే ఆ నెంబర్ నుండి ఇరవై ఆరు మైనస్ చేయండి ఇరవై ఆరు మైనస్ చేస్తే రెండు వస్తుంది సో ఇప్పుడు ఎక్స్ని మనము సెకండ్ లెటర్గా రాయాలి వాటిజ్ ద సెకండ్ లెటర్ బి సెకండ్ లెటర్ బి ఏ వన్ వన్ ప్లస్ త్రీ ఈజ్ ఫోర్ ఫోర్త్ లెటర్స్ డి ఎం థర్టీన్ థర్టీన్ ప్లస్ టూ ఫిఫ్టీన్ థర్టీన్ ప్లస్ టూ ఫిఫ్టీన్ వాట్ వాటిజ్ ద ఫిఫ్టీన్త్ లెటర్ ఓ ఎస్ నైన్టీన్ నైన్టీన్ ప్లస్ వన్ ట్వంటీ ట్వంటీ త్రస్ టీ సో ఇలా మనము కోడ్ బై ఫార్వర్డ్ సీక్వెన్స్ ప్యాటర్న్లో ఉన్న క్వశ్చన్ అని మనము చేయవచ్చు కోడింగ్ అండ్ డీ కోడింగ్ అనేది చాలా సింపుల్ టాపిక్ ఎప్పుడు అంటే మీకు ఏ నుండి జడ్ వరకు అక్షరాల యొక్క స్థాన విలువలు తెలిసి ఉండాలి ఏ నుండి జడ్ వరకు అక్షరాల యొక్క స్థాన విలువలు అదేవిధంగా ఏ నుండి జడ్ వరకు అక్షరాల యొక్క తిరోగమన స్థాన విలువలు తిరోగమన స్థాన విలువలు తెలిసి ఉండాలి అదేవిధంగా ఏ నుండి ఎం వరకు జెడ్ వరకు అవసరం లేదు ఏ నుండి ఎం వరకు తిరోగమన స్థానాక్షరాలు తిరోగమన స్థానాక్షరాలు తెలిసి ఉండాలి సో ఇంతవరకు మీకు తెలిస్తే చాలు ఈ కోడింగ్ అండ్ డీ కోడింగ్ మాత్రమే కాదు లెటర్ సరీస్ లెటర్ ఎనాలజీ లెటర్ క్లాసిఫికేషన్ వీటిని కూడా సులభంగా తెలుసుకోవచ్చు ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్లో నెక్స్ట్ మూలకి వెళ్ళడానికన్నా ముందు ఒక వేదిక్ మ్యాథ్స్ ప్రతి క్లాస్లో కూడా మీకు ఒక వేదకంత చిట్కా అందించే ప్రయత్నం చేస్తాను స్పీడ్గా క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి దాని గురించి మీకు అందించే ప్రయత్నం చేస్తాను వేదగంత చిట్కాలో భాగంగా ఈరోజు ఏదైనా ఒక నెంబర్ని ఏదైనా ఒక టూ డిజిట్ నెంబర్ని మరొక టూ డిజిట్ నెంబర్ చేత ఎలా గుణించవచ్చో తెలుసుకుందాం ఏదైనా ఒక రెండు అంకెల సంఖ్యని మరో రెండు అంకెల సంఖ్య చేత ఎలా గుణకారం చేయాలి ఉదాహరణకి ముప్పై నాలుగు ఇంటూ ఇరవై ఆరు దీన్ని ఏ విధంగా మల్టీప్లై చేయాలి జనరల్గా మనం హై స్కూల్లో నేర్చుకున్న పద్ధతి ఏంటి అంటే మొదట ఆరు చేత గుణిస్తాము దాని తర్వాత రెండు చేత గుణిస్తాం మొదట ఆరు చేత తర్వాత రెండు చేత కానీ దాని తర్వాత యాడ్ చేయాలి అంటే ఇంటూ సిక్స్ ఇంటూ టూ ఎడిషన్ త్రీ స్టెప్స్ ఉన్నాయి కానీ మన వేదకంత పద్ధతి ప్రకారం సింగిల్ లైన్లో ఆన్సర్ వస్తుంది ఆ ఫామ్లో ఏంటి అంటే స్ట్రైట్ లైన్ క్రాస్ సింబల్ స్ట్రైట్ లైన్ స్ట్రైట్ లైన్ క్రాస్ సింబల్ స్ట్రైట్ లైన్ ముందుగా చివరి స్ట్రైట్ లైన్ తీసుకోండి అంటే ఒకట్ల స్థానంలో ఉన్న రెండు నెంబర్లు గుణించండి నాలుగు ఆర్ల ఇరవై నాలుగు నాలుగు ఆర్ల ఇరవై నాలుగు టూ క్యారీ టూ క్యారీ ఫస్ట్ స్టెప్ ఏంటి ఒకట్ల స్థలంలో ఉన్న రెండు నెంబర్లు గురించాలి నాలుగు ఆర్ల ఇరవై నాలుగు పైన టూ రాసాము కింద ఫోర్ రాసాం నెక్స్ట్ క్రాస్ సింబల్ ఉంది అంటే క్రాస్ మల్టీప్లేషన్ చేయాలి మూడు ఇంటూ ఆరు పద్దెనిమిది ప్లస్ నాలుగు ఇంటూ రెండు నాలుగు ఇంటూ రెండు ఎనిమిది పద్దెనిమిది ప్లస్ ఎనిమిది ఎంత ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఆరు ప్లస్ రెండు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది చివరిగా స్ట్రైట్ లైన్ స్ట్రైట్ లైన్ అంటే పదుల స్థానంలో ఉన్న రెండు అంకెలని మీరు గుణించాల్సి ఉంటుంది పదుల స్థానంలో ఉన్న రెండు అంకెలని మీరు గుణించాలి అంటే త్రీ ఇంటూ టూ త్రీ ఇంటూ టూ ఎంత సిక్స్ ఈ సిక్స్కి టూ యాడ్ చేయండి ఎయిట్ ఎయిట్ ఎయిటీ ఫోర్ అవుతుంది ఇలా ఏదైనా ఒక రెండు అంకెల సంఖ్యని మరో రెండు అంకెల సంఖ్య చేత గుణించవచ్చు ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ చూద్దాం యాభై మూడు ఇంటూ నలభై రెండు ఎలా చేయాలి దీన్ని మీరు ఓన్గా ప్రయత్నించండి దీన్ని మీరు ఓన్గా ప్రయత్నించండి సో ఇలాంటి చిట్కాల కోసం మరొక వీడియోలో మనం మనం కలుసుకుందాం థ్యాంక్ యూ